केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वालाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् श्रीगुभ्यो नम दैवक्ति प्रसारमद्वारा संस्कृत्ययन कार्यक्रम सर्वे सांदर्शन महाशयभ्य शुभस्वागत अद भारती तृतीय पुस्तक उत्तरभागे चतुर्थ पठे षणव पत्र पदपरचय पदपरचय अर्थानां च అధ్యయనం కరవామహే తదనంతరం అధ్యయనం కరవామహే భారతమాతరం ప్రస్తుత్య అనంతరం పాఠ్యాంశే ప్రవిశామ దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత అధ్యయన కార్యక్రమానికి సందర్శక మహావీలందరికీ కూడా శుభస్వాగతం ఇవాళ సంస్కృత భారతి భారతీ తృతీయ పుస్తకంలో ఉత్తర భాగంలో నాలుగవ పాఠంలో తొంభై ఆరవ పుట్ సంఖ్యలో పదపరిచయం అందులో ఉన్న పదాలు వాటి విశేషాలు అర్థాలు తెలుసుకుందాం తర్వాత క్రియాపదాల విశేషాలు కూడా తెలుసుకుందాం ముందుగా భరతమాతను ప్రస్తుతించి తర్వాత పాఠ్యాంశంలో ప్రవేశిద్దాం రత్నాకరాధౌత పద హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాడ్యం వందే భారతమాతరం పదపరిచయ ఇప్పుడు సంఖ్య తొంభై ఆరు శృంగాటకం చతుష్పథము చౌరాస్తా నాలుగు రోడ్లు అంటే నాలుగు మార్గాలు కలిసే ప్రదేశం సోత్ప్రాసం సోత్ప్రాసం పరిహాసపూర్వకంగా తుందిలహ పెద్ద పొట్టగలవాడు ద్విత్రేభ్య ఇద్దరు లేదా ముగ్గురు నుంచి ముగ్గురు నుండి ద్వత్ర శబ్దం చతుర్థి బహుజనాంతం రామాయ రామాభ్యం రామేభ్యలాగే ద్విత్రాయ ద్విత్రేభ్యాన్ ద్విత్రేభ్య అని చెప్పుకోవాలి కిం కర్తవ్యత విమూఢ ఏమి చేయాలో తెలియనివాడు తోచనివాడు కిం కర్తవ్యం కిం కర్తవ్యం ఏం చేయాలి దానికి సంబంధించిన భావనను కిం కర్తవ్యత అంటారు అది తెలియనివాడు వాడు కిం కర్తవ్యత విమూఢ కంచుక అంతర్హితం కంచుక అంతర్హితం కంచుక అంతర్హితం కంచుక అంటే ఏమిటి చొక్కా నిజానికి మన మాతృభాషా పదాలు మర్చిపోయామండి మనం ఎవరైనా ఈ పదం వాడుతున్నారా ఏమంటే చొక్కా వేసుకోండి చొక్కా లేకుండా వెళ్ళకూడదండి బయటికి అంటున్నారా నేను మర్చిపోయానండి చొక్కా వేసుకోవడం ఎక్కడండి మాతృభాష పదాలను పూర్తిగా విస్మరించేసాం షర్ట్ పొరపాటున నాలుగు వాడే చొక్కా అంటే వీడెవడో ఛాందసుడులా ఉన్నాడే అనుకుంటారు అలా అయింది కలిదోషం కంచుక అంతర్హితం కంచుగా అంతర్హితం చొక్కాలో కప్పబడిన అంటే చొక్కా లోపల పూర్వం ఏం చేసేవారంటే ఇప్పుడు కూడా చాలామంది ఆ చొక్కాకు ముందు జేబు ఉంటుంది లోపల కూడా జేబు ఉంటుంది లోపల జేబులో దాచుకుంటారు చొక్కా లోపల దాచుకున్నాడు పాపం వాడు వాడు కొట్టేశాడుగా దుర్మార్గుడు కంచుగా అంతర్హితం కంచుగా అంతర్హితాం చొక్కాలు కప్పబడిన ధన డబ్బు సంచి ఆంగ్ల భాషలో పర్స్ పియూఆర్ఎస్సి ధన పర్స్ అనేది ఇప్పుడు వాడుతున్నాం కానీ పొరం చిన్న మూటలు కట్టేవాళ్ళు రూపాయి నాణాలు అయితే చిన్న మూట కట్టేవాళ్ళు అదే నోట్లైతే కాగితాలు అయితే మడత పెట్టి కండుగా చివరో లేకపోతే చిన్న మోటలోనే వేసేవాడు అది కూడా అది భస్త్రి అంటే సంచి పెద్ద సంచి భస్త్రిక అంటే చిన్న సంచి చిన్న సంచి అనమాట చేతి సంచి తన భస్త డబ్బు సంచి సంచిని ద్వచనం అత్రాంతరే అత్రాంతరే ఇది సప్తమి ఏకవచనం విభక్తులు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే శృంగాటకం అకారాంత రాపుంసకలింగం ప్రథమైకవచనాంతం జ్ఞానశబ్దవత్తు సోత్ప్రాసం అది కూడా అంతే ప్రథమ ఏకవచనం ప్రథమ జ్ఞానశబ్దవత్తుందిల అకారాంత పులింగ రామశబ్దవత్తు జ్ఞాన ద్విత్రేభానశవత్తు పంచమి బహువచనా

कंचुगांतर हितों आम आकारांतर स्त्रीलिंग है, द्वितीय कोचनाता है रामश्रमाश अद्वौत्तु, धनाभस्त्रीगा अत्रांतरे इदाव्ययः इन्तलो आरेभे आरेभे आरेभाते आरेभिरे आत्मनियपदि विथिरिं फर्थमेगोचनाता हा पदिष्ठम् आकारांतर पुमलिंग हा द्वितीय कोचनाता हा पदिष्ठम् దారిలో ఉన్న అత్రంతరే ఇంతలో ఆరేపే ఆరంభించను పదిష్టం దారిలో ఉన్నటువంటి పరిహృత్య లబంత సమాపక క్రియ అవ్యయం పరిహరించి నాగరికం మన్యాహ నాగరికం మన్యాహ నాగరికులము అని అనుకునేవాళ్ళు నిజాన్ని నిజమైన నాగరికుడు అందరికీ సహాయం చేస్తాడు నాగరికులం అని భావించి గర్వించేవాళ్ళు ఎవ్వరికి సహాయం చేయరు స్వార్థపరులు అది ఇక్కడ భావన నాగరికం మన్యమాన అకారాంతఃపూర్ణ ప్రథమా రామ రామశబ్దవత్ మేమే నాగరికులము అని అనుకునేవారు అనుకునేవారు అత్రత్యా ఇక్కడ ఉండువారు ఉన్నవారు అత్రత్య శబ్ద అకారాంతఃపూర్ణగా ప్రథమా బహోచనాంత పరం అవ్యయం మంచిది వరం వరం శ్రేష్టమైనది కొంతవరకు మంచిది అని అర్థం చెప్పారు ఇది అవ్యయం యత అవ్యయం ఎందుకనగా అధునా ఇది కూడా అవి ఈనాడు ఇప్పుడు అధునాలోంచి వచ్చిందే ఆధునికులు అచింతితోపనత అనుకోకుండా వచ్చినవాడు అంటే ముందు చెప్పి వచ్చినవాడు కాదు చెప్పకుండా వచ్చేవాడు అప్పటికప్పుడు కనిపించినవాడు అని అర్థం అచింతితోపనత అకారాంత పునగా ప్రథమై ప్రాణప్రదం ద్వితీయ ఏకోవచనాంత రామ్ అధికృత అధికారంతో ఉన్నవాడు అంటే అంటే నియమించబడినవాడు అని అర్థం అధికృత అంటే నియమించబడినవాడు అంటే ఉద్యోగి అకారాంతకుగా ప్రథమైకోవచనాంత తైలరథ మనం తైలంతో నడిచే రథం కనుక తైలం అంటే ఏమిటి పెట్రోల్ నూనె నూనెతో నడిచేదే కదా అని చెప్పి తైలరథ బస్సు అన్నమాట తైలరథ అకారాంత పునగా ప్రథమైకి వచ్చిన అంత బస్సు వ్యగ్రం అధికృత అంటే ఉద్యోగం అని చెప్పాడు కదా ప్రాణపదముడు ప్రాణం వంటివాడు అధికృత ఉద్యోగి తైలరథ తపస్సు తర్వాత బస్సు వ్యగ్రం తొందరపడుతున్న వ్యగ్రహ పుంలింగం అండి ద్వియకవచనా రామశబ్ద్దోత్తు వ్యగ్రం వ్యగ్రం వ్యగ్రాన్ అనంతరం నిర్నిమేషేణ చతుర్థి తృతీయ ఏకవచనా అకారాంతన పుంశుకలింగ జ్ఞానశబ్ద్దోత్ జ్ఞాన జ్ఞానాభ్యాం జ్ఞానై తద్వత్ నిర్నిమేషేణ నిర్నిమేషాభ్యాం నిర్నిమేషై అనంతరం రథ్యా రథ్యా రథములు పో రథములు వెళ్ళడానికి రథములు అంటే వాహనాలు వాహనాలు వెళ్ళడానికి ఉన్నటువంటి సాధనాన్ని ఓ మా మార్గాన్ని సా దాన్ని రధ అంటారు ఆంగ్ల భాషలో చెప్పారు కనుక అర్థమవుతుంది కనుక రోడ్డు అని రాశారు రోడ్డు అసలు పదమూడు అరవై ఏడు రోడ్డు దానికి డా కింద డావుత్తు పెట్టి కొమ్ము పెట్టి రోడ్డు అన్నారు దీన్ని ఉత్వడుంగులు అంటారు తెలుగు వ్యాకరణంలో ఉత్తవడుంగులు రామ అనే పదం తత్సమం సంస్కృతం అయితే రామ ఇలా రాము అయింది డూ వచ్చింది రాముడు ఉత్వం వచ్చింది డూంగు వచ్చింది డుంగ్ అంటే డూ ఆ ఉత్తమ డొంగులు విదేశీ పదాలు కూడా పెట్టేస్తున్నారు అదే అన్యదేశ్యములు మన తెలుగులో ఐదు రకాల భాషాపదాలు ఉంటాయి తత్సమం తద్భవం దేశ్యం గ్రామ్యం అన్యదేశ్యం ఈ బస్సు అన్యదేశ్యం రోడ్డు అన్యదేశ అన్యదేశ్యం తర్వాత ఇతస్తత రజ ఆకారాంత స్త్రీలింగ రమాశబ్దవత్తు ప్రథమైకోచినంత ఇతస్తత ఇత తత ఇతస్తత అవ్యయాలు రెండు ఇటు అటు సంకీర్ణ వ్యాకులమైనది ఇరుకైనది ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకి వచ్చినాంత రమాశబ్దవత్తు సంకుచిత సంకీర్ణ అంటే వ్యాకులమైనది సంకుచిత అంటే ఇరుకైనది ఇది కూడా సంకుచిత తదపి తథైవ ఆకారాంతస్తులింగ ప్రథమే గోచరంత ద్విభూమా ద్విభూమా భూమా అంటే అంతస్తు ద్విభూమా రెండు అంతస్తులు డబుల్ డెక్కర్ రెండు అంతస్తులు గలవి ద్విభూమాః ఆకారాంత పులింగ ప్రథమ బహుచరంతా రామచర్ధవ శశ సదృశ్యా శశ అంటే కుందేలు చెవుల పిల్లి అంటారు సదృశ దాని ఉన్నవి కుందేల్లా కుందేలు ఆకారంలో ఉంటుంది ఏమిటి స్కోటర్ బహువచన స్కూటర్లు అకారాంత పునగ ప్రథమా బహువచనాథ రామచంద్రవద్దు అనంతరం భారతీ భారతి అంటే భరతుడు చెప్పినటువంటి అంటే నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పినటువంటి ముద్రలు భరతమహాముని ముద్రలు అభయముద్ర వరదముద్ర అలాగే సింహముద్ర ప్రాణముద్ర ఇలాంటి ముద్రలన్నీ కూడా భరతుడు చెప్పినవే నాట్యశాస్త్రంలో ఉంటాయి ఇవన్నీ కూడా ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దవత్తు ప్రథమై గోచనంతః రక్షక భట అకారాంతపు ప్రథమై గోచనా రామశబ్దవత్తు అంటే రక్షక భటుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కానిస్టబుల్ స్థాపనీ ముద్రయా ఆపడానికి చూపించే ఒక ముద్ర నిలుపుము అను ముద్ర చేత స్థాపనీ ముద్రా శబ్ద అకారాంతస్తిలింగ తృతీయకి వచనాంత రమ రమా శబ్దవత్తు రమయ రమాభి స్థాపనే ముద్రయా అని వస్తుంది రాజమార్గం అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ వాహనాలు వెళ్ళేటటువంటి మార్గం అంటే రాజమార్గం మెయిన్ రోడ్ అంటాం అది అకారాంతపూనుగ ప్రథమైకి వచ్చినంత రామశబ్దవత్తు ఋతు ఋతుపరివృత్తి ఋతుపరివృత్తి ఋతువుల మార్పు ఇకారాంత స్త్రీలింగ ప్రథమైకి వచ్చినంత మతిశబ్దవత్తు పరావృత్య లబంత అసమాపక క్రియ అవ్యయం వెనుకకు తిరిగి జాల్మ దుష్టుడా సంబోధన సంబోధన ప్రథమేకి వచ్చినంత రాంశోత్ గ్రంథిభేది గ్రంథిభేది గ్రంథి అంటే ముడి మూట భేది అంటే దొంగరించేవాడు మూటలు దొంగిరించేవాడు గ్రంథి అంటే ముడి అని కూడా అర్థం ఉంది అంటే పూర్వకాలంలో కొంగుముడి స్త్రీలైతే కొంగు చివర డబ్బులు మొట్టగట్టేసి ముడేసేవాళ్ళు పురుషులైతే కండువా చివర ముడేసేవాళ్ళు అది గ్రంథి అనేవాళ్ళు ముడి దాన్ని కూడా భేదించి డబ్బు తీసుకునేవాడు గ్రంథి భేది పిక్ పాకెటర్ అంటాం కదా అలాంటి వాడు దొంగ గ్రంథి భేదిని శబ్ద నకారాంతః పుంలింగ ప్రథమైకి వచ్చినంత గుణిని శబ్దవద్దు గుణై గణిన తద్వత్ సావజ్ఞం అవ్యయం తిరస్కారూర్వకముగా అనాదరముగా అదృష్టచరం అదృష్టచర అదృష్టచర చరశబ్ద అకారాంత నవంశుకరంగ ప్రథమ గోచరా జ్ఞానశబ్దవత్ ప్రత్యక్షుంఠనం తదే తథై అకారాంతరామంశకృలింగం జానశబ్దవత్ ప్రథమైకోవచినంత శకటిక ఆకారాంతస్తిలింగ ప్రథమైకవచనంత రమాశబ్దవత్ స్వయస్యం వయస్ అంటే మిత్రుడు స్వయశ్యం స్వయస్ శబ్ద అకారాంతృలింగ ద్వితీయకవచనా రామశబ్దవత్ స్వయ స్వయస్యం స్వయస్వ్యౌ స్వయస్వ్య వయస్ అవిదితర స్వయ్యం అంటే ఇక్కడ చకటి సకటిగా అంటే ఏం చెప్పారు చిన్న కారు అంతకుముందు అదృష్టచరం సావర్థ్యం అంటే అనాదరముగా అదృష్టచరం అంటే పూర్వం ఎన్నడూ చూడబడనిది ప్రత్యక్షలు అంటారు అంటే ప్రత్యక్ష ప్రత్యక్షంగా దోపిడి చూస్తుండగా చేసిన దొంగతనం సకటిగా అంటే చిన్న కారు సో వైశ్యం తన మిత్రుడైనటువంటి అవిదిత చరహ అకారాంత ప్రథమే వచ్చినంత రామచంద్రవద్దు పరిచయం లేనివాడు పూర్వపరిచయం లేనివాడు శకటం రైలు అకారాంత నపంసకలింగ ప్రథమైకి వచ్చినాంత జ్ఞానశబ్దవత్ యథాలాభ సుతుష్ట అకారాంత పుణ్యంగ ప్రథమైకి వచ్చినంత రామశబ్దవత్ ఇచ్చిన దానితో సంతృప్తి పడువాడు శకటం అంటే ఏంటి పట్టాలపై నడిచే బండి రైలు యథాలాభ సంతుష్టం అంటే ఇచ్చిన దానితో వచ్చిన వచ్చిన దానితో సంతృప్తి పడువాడు అంటే సంపాదన ఎంత వస్తుందో ఆ వచ్చిన సంపాదనతోనే సంతోషంగా గడిపేవాడు అర్థం అనర్థం ఊఢపాణిగృహీతి క్యా ఓఢపాణిగృహీతి కష యథాలాభ సంతుష్ట ఏమిటి అకారాంత పుణ్యంగ ప్రథమేకవచనా రామసిద్దవత్తు ఓఢపాణిగృహీతి క్యా షష్ఠీ ఏకవచనా షష్ఠీ ఏకవచనా రామసిద్దవత్తు వివాహమాడిన శాలిక్షేత్రం వరిపొరము అకారాంతనపంసకలింగం ప్రథమైకోవచవుతు ఆత్మసాత్ అవ్యయం తన అధీనముగ సవనకాళే సవనకాళే సప్తమేకోచనా సవనకాళే వేత్తనాలు చదివే రోజుల్లో ఇది అకారాంతనపంసకలింగ సప్తం ఏకోవచనా ద్విత్రిహస్త ప్రమాణయా హస్త ప్రమాణయ రెండు మూడు చేతుల అంటే అడుగులు రెండు రెండు మూడు మొరలు ప్రమాణం గల ద్విత్రిహస్త ప్రమాణ శబ్ద ఆకారాంతస్తిలింగం రమాశబ్దవత్ తృతీయైకవచనా మృద మృత్ శబ్దారాంత దాంత్రింగం తృతీయైకవచనా మృద మృద్భ్యాం మృద్భి ఆజీవికా ఆకారాంతస్తిలింగ ప్రథమే గినంత రమాశబ్దవత్ జీవనోపాధి ఇంతకుముందు మృదా అంటే మట్టితో అనర్థం న్యాయవాది న్యాయం న్యాయం గురించి వాదించేవాడు న్యాయవాది న్యాయవాదిని శబ్ద నకారాంత పుంంగ గుణిని శబ్దవత్ గుణి గుణో గుణ తద్వత్ ప్రథమేక వచ్చినంత పట్టిగా శగట స్థానం పట్టిగా శగట స్థానం అంటే స్టేషన్ పట్టిగా శగటములు ఉండే చోటు పట్టిగా శకములు శకటములు అంటే పట్టిగా శకటం అంటే ఏంటి ఇందాక అనుకున్నాం కదా శకటం అంటే బండి పట్టిగా అంటే పట్టాలు ఇనుప పట్టాలపై నడిచేటటువంటి శకటం బండి కనుక పట్టికాయ శకటం అంటారు అవి ఉండేటటువంటి ఉండేటువంటి ప్రదేశం అంటే ఏమిటి పట్టిగా శకట స్థానం అవి ఉండే ప్రదేశం అంటే రైల్వే స్టేషన్ స్థానం అంటే స్టేషన్ ఇంకా క్రియాపదాలు కమఠగామం అగమత్ తాబేలు నడిచినట్లుగా నడుస్తూ వెళ్ళాడు అగమత్ అగమత్ అగమతాం అగమన్ అనద్యతన భూతే లంగ్ ప్రథమపురుష ఏకవచనా పరిగణ్యత ఆత్మనేపది వర్తమానే ప్రథమా బహువచనా పరిగణ్యతే పరిగణ్యే పరిగణ్యత ప్రథమ పురుష బహువచనా తస్థౌ భూత్ ప్రథమైకోవచనా तस्थ तस्थु तस्थु प्रयछ विद्याध्यायशीष्यु लोट मध्यमृष एकवचना प्रयछ प्रयछता तो प्रय्छत तो प्रय्छत कंठग्राह कंठग्राह जग्राह मेड़क वैसी पट्टना चेत मेड़क वेसी पट्टन इंद्र जग्राहातुप जग्राह जगृहतु जगृहु भूतेलिट జగ్రాహ జగృహతు జగృహు ఉదయుక్త ఉదయుక్త ఆత్మనేపది అనజతనుభూతే లంగ్ యోగే ధాతులు ధాతు సంబంధించినటువంటిది ఉదయుక్త ఉదయుంజాతం ఉదయుంజత ఉదయుక్త ఉదయుంజాతం ఉదయుంజత అనంతరం చిక్షేపా చిక్షేప విసిరాడు విసిరెను చిక్షేప చిక్షిపతు చిక్షిపు భూతేలిట్ ప్రథమ పురుష ఏకవచనా చిక్షేప చిక్షిపతు చిక్షిప ఆదుహావ ఆదుహావా ఇది భూతేలుట్ భూతేలుట్ మనకు తృతీయ వ్యాకరణ ప్రకరణంలో దశలకారాలు ఇచ్చారండి అందులో ఒకసారి చూసినట్లయితే మనకు ఇది తెలుస్తుంది భూతేలుట్టు ఆదుహావ ఆజుహువతుహు ఆజుహు వహు ప్రథమ పురుష ఏకవచనంత ఆదుహావ ఆజుహువతుహు ఆజుహు వహు అనంతరం పిలిచాను అని అర్థం దీనికి ప్రత్యభిజానీయాత్ ప్రత్యభిజానీయాత్ ఇది प्रत्यभिजानीया तो इधि विधिलिंग परस्मैपदी विधिलिंग जानीया तो जानीया प्रथम पुरुष एक वचन प्रति अभि रेंडो उपसर्ग करो प्रति अभि रेंडो उपसर्ग करो प्रत्यभि मोदा धातु रूप धातु रूपम मोद मोदा धातु रूप अनेदि उठी जानीया तो प्रत्यभि करिते प्रत्यभि जानीया అప్పుడు మనం రూపాలు ఎలా చెప్పాలి ప్రత్యభిజానీయా ప్రత్యభిజానీయత ప్రత్యభిజానీరన్ పరస్మపది విధులింగ్ ప్రథమ పురుష ఏకవచనా అనంతరం అక్రీయత ఆత్మనేపది అనజతనుభూత లంగ్ అక్రీయత అక్రీయేతాం అక్రీయంత అక్రీయత అక్రీయేతాం అక్రీయంత కొనబడెను దాపయిష్యామి దాపయిష్యామి భవిష్యత్తులో ఉత్తమ పురుష ఏకవచనంత ఇప్పించదను అక్రియత అంటే కొనబడెను చిక్షేప విసరెను ఆదుహావా పిలిచెను ప్రత్యభిజానీయా గుర్తించును అక్రియత కొనబడెను దాపయిష్యామి ఇప్పించదను ఇవి మనకు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది పుటల్లో ఉన్నటువంటి పదపరిచయము క్రియాపదాన్ని ఈ రెండు భాగాలు అయ్యాయి ఇంకా రేపటి కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అభ్యాసాలు అవి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం పునర్మిలామ ఆగామిని కార్యక్రమే సర్వేభ్య గీర్వాణ భారతీదేవి అనుగ్రహప్రాప్తురస్తు శుభం స్వస్తి దివ్యాదాయి जननीं बहुभाषाणां वन्दे गीर्वाणभारतीम्